అజిత్ గారు మెయిన్ లీడ్గా చేసిన తెగింపు సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కొంతమంది విలన్స్తో కలిసి ఒక బ్యాంకులో డబ్బులు కొట్టడానికి ప్లాన్ చేస్తారు. అదే టైంలో అజిత్ గారు కూడా అదే బ్యాంకులోకి ఎంటర్ అయ్యి బ్యాంక్ని హైజాక్ చేస్తారు. ఇక తర్వాత ఏమై అజిత్ గారు ఎందుకు అలా చేశారు అనేది సినిమా. ఈ సినిమా చాలా వరకు ఒకే లొకేషన్లో ఉంటుంది. ఇలాంటి లైన్స్తో ఇంతకు ముందు కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఈ సినిమా కూడా కొంతవరకు అలానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో అజిత్ గారి యాటిట్యూడ్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తాయి. అలాగే సినిమాలో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి ఇచ్చిన రీజనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో రివీల్ అయ్యే కొన్ని ట్విస్ట్లు, బ్యాంక్ స్కామ్ల గురించి డీటెయిలింగ్గా చెప్పిన సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమా అయితే అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. ఇక వాటిని సినిమాలో చూస్తున్నప్పుడు అయితే బాగానే ఇరికించారు అనే ఫీల్ అయితే వచ్చింది. ఇక సినిమా క్లైమాక్స్లో అసలు పాయింట్ చెప్పేశాక బీస్ట్ సినిమా స్టైల్లో గ్రాండ్గా యాక్షన్ ఎపిసోడ్ని అయితే ప్లాన్ చేశారు. అది చూడడానికి బాగానే ఉంటుంది, కానీ అది అంతలా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అజిత్ గారు అప్పటి వరకు ఒకే చోట ఉన్నారు కాబట్టి క్లైమాక్స్లో భారీగా ఏదో చేయించాలని పెట్టినట్టు కూడా ఉంది. ఫైనల్గా ఈ సినిమా అజిత్ గారి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో, కొన్ని ట్విస్ట్లతో, చెప్పిన మెసేజ్తో ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి నేనేస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.